సర్వరూపమయీం దేవీం సర్వం శక్తిమయం జగత్ అతోహం విశ్వరూపాం త్వాం నమామి జగదంబికాం నమామి శ్రీలలితాంబికాం. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలు పరమభావనమైనటువంటివి, అనేక రహస్యార్థాలతో కూడినటువంటివి. యోగ భాషలో ఇందులో ఎన్నో రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయి. సమస్త మంత్రశాస్త్రం అంతా ఇందులోనే నిక్షిప్తమై ఉన్నది. సకల ఉపనిషత్తుల యొక్క రహస్యాలు ఇందులో ఉన్నాయి. చతుర్వేదాల సారమంతా ఇందులో ఉన్నది. ఈ పవిత్రమైన ఒక్క పారాయణం చేసినంతనే కోటిసార్లు గంగానదిలో స్నానం చేసిన లభ్యంగానంతటి పవిత్రత ఈ పవిత్ర పారాయణం వలన సాధకులకు లభిస్తూ ఉన్నది. నిష్కళ, మూడు బీజాక్షరాలు కలిగినటువంటి మంత్రము నిష్కళ. కళ అనగా కళాస్వరూపం, వెలుగు స్వరూపము. నిష్కళ అనగా కళలన్నిటికీ అతీతమైనటువంటి స్వయం ప్రకాశ స్వరూపము అని ఇక్కడ అర్థం. నిష్కళాధ్యానం, జగదంబను భక్తులు, తపోధనులు, మహాయోగ యోగీశ్వరులు, మహర్షులు జగదంబ యొక్క నిష్కళాస్వరూపాన్ని ధ్యానిస్తారు. నిష్కళాస్వరూపము అంటే చేతులు, పాదాలు, అవయవాలు, వదనారవిందము, ఇటువంటి నామరూపాదులు ఏవీ లేకుండా ఒక దివ్యమైనటువంటి వెలుగుగా మౌనంతో అంతరంగ ప్రపంచంలోనికి వెళ్ళి తాను ఎవరు అంటూ అన్వేషణ చేస్తూ నిష్కళాధ్యానంలో సాధకులు మునిగిపోతూ ఉన్నారు. ఇక్కడ నామరూపాదులతో చేసేది ధ్యానం కాదు అంటూ ఈ మంత్రరాజ్యం ధ్యాన స్థితిని గురించి, ధ్యానాన్ని గురించినటువంటి రహస్యాలను తెలియజేస్తుంది. మొదట మనం చెప్పుకున్నాం ఆధార పూజ, నిరాధార పూజ. కొంతకాలం ఆధార పూజ సాధకులు చేస్తూ ఉంటారు. కొంతకాలం అయిన తర్వాత నిరాకారమైనటువంటి నిరాధార పూజలోనికి ప్రవేశిస్తారు. ఈ మంత్రరాజ్యంలో అటువంటి పవిత్రమైనటువంటి ధ్యాన రహస్యాన్ని ఇందులో నిక్షిప్తం చేసి ఉన్నారు. జగదంబ నిష్కళమైనటువంటి దివ్య తేజస్సును, సమస్త కళలకు అతీతమైనటువంటి పరమ కళను, అమృతస్వరూపమైనటువంటి కళను, నిర్గుణమైనటువంటి ఆ పరబ్రహ్మ చైతన్యాన్ని, తన అంతరంగంలో ఉన్నటువంటి స్వాత్మను సాధకులు ధ్యానం చేస్తున్నారు. అక్కడ ధ్యానం చేసేటప్పుడు మేము ఏ రూపాన్ని జ్ఞాపకం పెట్టుకొని ధ్యానం చేయాలి అన్నటువంటి ప్రశ్నకు ఇక్కడ మహర్షులు, దేవతలు, వసిన్యాది వాగ్దేవతలు చాలా చక్కగా ఈ మంత్రరాజ్యాన్ని గురించి, నిష్కళ, ఏ విధమైనటువంటి సమస్త కళలన్నిటి ద్వారా జగదంబ తన అంశలను ఈ జగత్తులోనికి ప్రవేశపెట్టింది, అంటే షోడశ కళలను చంద్రునికి ప్రసాదించి షోడశ కళాస్వరూపుడుగా చంద్రుని అనుగ్రహించింది. అలాగే ఒక్కొక్క దానికి, ఒక్కొక్క చైతన్యానికి అనేక కళలను అనుగ్రహించింది జగన్మాత. ఈ కళాస్వరూపాలన్నీ కూడా నామరూపాలు కలిగినటువంటివి. జగదంబ నిష్కళాస్వరూపమైనది. యోగీంద్రులు, తపోధనుల చేత పూజించబడేటువంటి తల్లి, వారు తమ అంతరాకాశంలో నిర్గుణమైనటువంటి నిష్కళా తేజస్సును ధ్యానిస్తూ ఉంటారు. ఆ నిష్కళా తేజస్సుకు నామము, రూపము, ప్రత్యేకమైనటువంటి ఏదీ ఉండదు. ఒక వెలుగును మాత్రం ధ్యానిస్తూ ఉన్నారు. పవిత్రమైనటువంటి ధ్యాన స్థితిలో, నిర్వికల్పమైనటువంటి సమాధిలో తన స్వరూపాన్ని తాను అనుభూతిని పొంది తిరిగి సహజ స్థితికి వచ్చినప్పుడు నిరంతరం సహజానందాన్ని అనుభవిస్తూ తన యొక్క స్వాత్మలో విహరిస్తూ ఉంటారు. అందువలన ఈ మంత్రరాజ్యము ధ్యాన విశిష్టతను గురించి, ధ్యానంలో గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఎలాగ ధ్యానాన్ని నేర్పించి
ఏ విధంగా మిమ్మల్ని ఆధ్యాత్మిక మార్గంలో ఇంకా ముందుకు తీసుకుని వెళ్తారో ఆ రహస్యాలన్నీ కూడా ఈ మంత్రరాజ్యంలో నిక్షిప్తమై ఉన్నాయి. శాంత, రెండు బీజాక్షరాలు కలిగినటువంటిది ఈ మంత్రరాజ్యము. శాంత, జగదంబ యొక్క శాంత శక్తి దిగంతములంతా వ్యాపించి ఉన్నటువంటిది. అమృత బీజాత్మకమైనటువంటి నాదశక్తియే శాంతశక్తి. అమ్మ యొక్క స్వరూపం శాంతం, శాంతముని స్వరూపం. శాంతమే అమ్మ, శాంత స్వరూపిణి జగజ్జనని. శాంత అన్నటువంటి దివ్య చైతన్య శక్తి దిగంతములంతా వ్యాప్తమై ఉన్నటువంటిది. అమృత బీజాత్మకమైనటువంటిది ఈ శాంతశక్తి. ఎంత శాంతంగా ఉంటుందంటే జగజ్జనని తాను సృజించి తన సంతానమైనటువంటి ఈ సమస్త జగత్తు ప్రళయకాలంలో మహారుద్రునిలో లీనమైపోతూ ఉన్నప్పుడు శాంతంగా పరమశాంతంగా సాక్షీభూతంగా దానిని వీక్షిస్తూ ఉన్నటువంటి సర్వసాక్షి ఈ విశాలాక్షి. అటువంటిది విశాలాక్షి, అంత శాంతమైనటువంటిది, నిశ్చలమైనటువంటిది, నిర్వికారమైనటువంటిది ఈ జగదంబ యొక్క శాంతశక్తి. శాంత అన్నటువంటి ఈ మంత్రంలో మనం నేర్చుకోవలసింది మనకు చాలా కనిపిస్తుంది. మనం కూడా నిశ్చలంగా ఉండాలి. నిశ్చలమైనటువంటి జీవితం మాత్రమే మనకు నిజమైనటువంటి ముక్తి పదాన్ని సూచిస్తుంది. జీవితంలో నిశ్చలత్వం లేనప్పుడు ఆ నిశ్చలత్వాన్ని ప్రసాదించమని జగదంబను వేడుకోవాలి. కొన్ని సందర్భాల్లో నిశ్చలత్వం ఉండదు, అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు కష్టాలు అవన్నీ వస్తూ ఉంటాయి, సహజం కదా. ఇవన్నీ వస్తూ ఉంటాయని చెప్పడం కాదు, ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు మీరు హృదయపూర్వకమైనటువంటి భక్తితో అమ్మను ప్రార్థన చేయండి. అమ్మ, ఎంతకాలం నన్ను ఇలాగ కష్టాలలో పరీక్షలలో ఉంచుతావు, ఇప్పుడు నా వయసు ఎంత, నాకు జ్ఞానం ప్రసాదించు, నాకు పరిపూర్ణమైనటువంటి అంతఃశక్తిని అనుగ్రహించు, నా హృదయంలో ఉన్నటువంటి కల్లోలాలన్నీ నీవే అణిచివేయాలి, నీవు నా జన్మజన్మల కన్న తల్లివి, నీవు నాకు ప్రసాదించవలసింది శాంతశక్తిని, నిశ్చలమైనటువంటి హృదయాన్ని. ఈ మంత్రరాజ్యంలో శాంత అన్నారు. అమ్మ యొక్క శాంతం ఎంతవరకు వ్యాప్తమైంది? అమ్మ యొక్క శాంతము అఖిలాండకోటి బ్రహ్మాండాలంతటా వ్యాప్తమై ఉన్నది. నిశ్చలమైనటువంటిది అమ్మ యొక్క శాంతశక్తి, నిబ్బరమైనటువంటి హృదయం కలిగినటువంటిది, పరిపూర్ణమైనటువంటిది ఈ శాంతస్వరూపం. అందువలన చాలా చిన్న విషయాలకు మనం కలతపడుతుంటాం, కన్నీళ్ళు పెడుతూ ఉంటాం, తొందరపడి మాట్లాడుతూ ఉంటాం, చాలా తొందరపడిపోతాం, తొందరపడి ఏమేమో చేయకూడని తప్పులన్నీ చేసేస్తూ ఉంటాం. అందుచేత శాంతము నీ స్వరూపము, నీవు శాంతశక్తివి, అద్భుతమైన శక్తి శాంతశక్తి. ఆ శాంతశక్తిని మనకు ప్రసాదించాలనని ఈ మంత్రం ద్వారా జగదంబను వేడుకోవాలి అంటూ వసిన్యాది వాగ్దేవతలు సూచిస్తూ ఉన్నారు. ముందు మంత్రం నిష్కళ మంత్రం. ఎలాగ ధ్యానం చేయాలో కరచరణాదులు లేనటువంటి నిష్కళమైనటువంటి అంబరూపాన్ని తపోధనులు, యోగీంద్రులు, మహాజ్ఞానులు, మునీశ్వరులు, మహర్షులు ధ్యానించేటువంటిది అంబ యొక్క నిష్కళ స్వరూపం. శాంతము సమస్త దిగంతాలంతా వ్యాప్తమైనటువంటిది జగదంబ శాంతశక్తి. జగదంబను పూజించే భక్తుడికి అమ్మ ఈ శక్తిని ప్రసాదిస్తుంది. తొందరపాటుతనం, అసహనం వీటన్నిటిని తొలగించి వాటి స్థానంలో శాంతశక్తిని అనుగ్రహిస్తుంది. ఒక్క క్షణంలో ఓర్పు తగ్గిపోతుంది మనుషులకు. ఒక్క క్షణంలో అలాగ హృదయం పగిలిపోయినట్లుగా చాలా తొందరపడి ఏదేదో మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. కానీ ఆ ఒక్క క్షణకాలం జగదంబ మనకు సహనం, శాంతిని, ఓర్పును ప్రసాదిస్తే ఆ సహనం అమృత స్వరూపమైనది. అందుకే శాంత అన్నటువంటి శక్తి అమృత బీజాత్మకమైనటువంటి శక్తిగా ఈ మంత్రరాజ్యంలో పేర్కొనబడింది. మనం కూడా కొన్ని సందర్భాల్లో తొందరపడి, సహనం కోల్పోయి, ఓర్పును కోల్పోయి చాలా తొందరపడేటువంటి ఆ సందర్భాల్లో జగదంబ తన అవ్యాజ్యమైనటువంటి దయను వర్షించి ఓర్పును ప్రసాదించాలి. శాంతం యొక్క శక్తి అమృత శక్తి, దిగంత వ్యాప్తమైనటువంటిది అమృత శక్తి. సముద్రం కంటే కూడా
చాలా లోతైనటువంటిదంట శాంతం. సప్త సముద్రాలు కూడా ఓర్పు సహనం శాంతం కలిగినటువంటి వ్యక్తి ముందు వెలవెలబోతూ ఒక బిందువుతో సమానమైపోతాయి అని చెప్పబడుతుంది. అంత గొప్పది శాంతం చాలా ఇళ్లలో మనం చూస్తుంటాం. తొందరపాటు జాస్తిగా ఉంటుంది, తొందరపడి మాట మిగిలిపోతూ ఉంటాము, ఓర్పు తక్కువగా ఉంటుంది, అసహనం జాస్తిగా ఉంటుంది. వీటన్నిటినీ మనం తగ్గించుకోగలిగితే మన జీవితం శోభాయమానమవుతుంది. మనం ఎంత అందంగా అలంకారాలు చేసుకున్నప్పటికీ, మన గృహాన్ని ఎంత అందంగా అలంకారం చేసినా, మన ఇంటి ముందు ఉన్నటువంటి పూల తోటను చాలా అందంగా మనం తీర్చిదిద్దుకున్నా, మన హృదయం అందంగా లేనప్పుడు, అది సౌందర్యంతో లేనప్పుడు మన జీవితం శోభాయమానంగా ఉండనేరదు. ఎప్పుడైతే అంత సౌందర్యం మనకు వస్తుందో, ఈ అంత సౌందర్యంలో సహనం చాలా పెద్ద పీట వేసుకుని ఉన్నది. సహనం ఎప్పుడైతే ఉంటుందో మనం సర్వస్వాన్ని పొందగలం. ఎప్పుడైతే మన జీవితంలో అసహనం చోటు చేసుకుంటుందో, తొందర పడిపోతామో, అప్పుడు మనం సర్వస్వాన్ని పోగొట్టుకుంటాం. అందుచేతనే శాంత అన్నటువంటి ఈ రెండు బీజమంత్రాలు కలిగినటువంటి మంత్రరాజము శాంత శక్తిని గురించి తెలియజేస్తుంది. శాంతం అనేటువంటిది ఒక అద్భుత శక్తి, సహనం అన్నటువంటిది ఒక అద్భుత శక్తి. మన భారతదేశాన్ని బ్రిటిష్ టైంలో చాలా ఎన్నో రకాలైనటువంటి కష్టాలు పెట్టారు. చాలా ధర్మవంతులు, ప్రతినిత్యం దైవ ధ్యానం చేసేవారు, గాయత్రి పూజ చేసేవారు, దేవి పూజలు చేసేవారు, రుద్రాభిషేకాలు జపించేవారు, విష్ణు సహస్రనామ పారాయణలు ఇలాగ ఏమేమో చేసేటువంటి వాళ్ళందరూ చాలా ఓర్చుకున్నారు. ఎంతో ఓర్పు ఓర్పు ఓర్పు, 100% ఓర్పును ప్రకటించారు. సహనం యొక్క సరిహద్దును దాటి అవతలకు వెళ్ళి కూర్చున్నారు, అంత సహనాన్ని ప్రకటించారు. ఆ సహనం యొక్క హద్దులు కూడా దాటినప్పుడు వారు తమ యొక్క నిజమైనటువంటి శాంత శక్తిని ప్రకటించారు. ఆ శాంత శక్తే అహింస సిద్ధాంతంగా రూపుదిద్దుకుంది. అహింస సిద్ధాంతం, అహింసతో ఈ ప్రపంచంలో ఎవరైనా తిరిగి తమ రాజ్యాన్ని తాము పొందగలిగారా? ఎక్కడైనా మీరు ప్రపంచ చరిత్రను చూడండి, ఆ ప్రపంచ చరిత్రలో మనకు కనపడేది యుద్ధాలే. ఎప్పుడు మనకు యుద్ధమే కనపడుతుంది. కానీ భారతదేశం శాంత దేశం, ధర్మదేశం, చాలా పవిత్రమైనటువంటి భూమాత మనకు ప్రసాదించినటువంటి అమూల్య వరాలు శాంత శక్తి. మన ధర్మంలో శాంతం ప్రధానమైనటువంటిది. శాంతము లేక సౌఖ్యము లేదంటూ త్యాగరాజస్వామి వారు శాంత శక్తిని గురించి ఒక కీర్తన రచించారు. ఈ అద్భుతమైన శాంత శక్తితో, శాంతం అంటే ఒక శక్తి అది, ఓర్పు అంటే ఒక శక్తి అది, సహనము అంటే ఒక అద్భుత శక్తి అది, వాటి శక్తిని గురించి సామాన్యమైనటువంటి మనుషులకు అర్థం కాదు. అందుకే శాంతం అంటే అది పరిహాసంగా తీసుకొని పరిహాసమైనటువంటి మాటలు కూడా మాట్లాడడం మనం వింటూ ఉంటాం. కానీ ఆ శాంత శక్తితో, అహింసతో భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినారు గాంధీ మహాత్ములు. ఎంత అద్భుతమైనటువంటిదో చూడండి. శాంతం కావాలంటే చాలా శక్తి కావాలి, అంతరంగ శక్తి కావాలి. తొందరపడి అసహనంతో చాలా రకరకాలుగా ఏమైనా మాట్లాడచ్చు. ఎప్పుడైతే ఓర్చుకొని 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 ఉంటారో వారి యొక్క ఆధ్యాత్మిక శక్తి కోటి ప్రభలతో విరాజిల్లుతూ ఉంటుంది. ఇదే మన ధర్మశాస్త్రాలు మనకు ప్రబోధిస్తున్నాయి. అందువలన చిన్న చిన్న విషయాలకు మీరందరూ తొందరపడకూడదనని, సహనాన్ని కలిగి ఉండాలని, శాంతం అనేటువంటి శక్తిని మీరు పెంపొందించుకోవాలని, అటువంటి శక్తితో మీ శరీరం మీ జీవితం ఛార్జ్ కావాలని నేను కోరుకుంటున్నాను. అలాంటి శక్తితో మీరు గొప్ప శక్తివంతులు కావాలి, శాంత శక్తివంతులు కావాలి, ప్రేమ శక్తివంతులు కావాలి, సహన శక్తివంతులు కావాలి. మీ శక్తి ముందు ఈ తొందరపాటు, కోపాలు, తాపాలు అన్నీ కూడా అణువుతో సమానమైపోతుంది. వాటికి ఎటువంటి విలువ లేదు. అందుకే నిష్కళ మంత్రంలో ధ్యానం చేయాలంటే నిష్కళమైనటువంటి జగదంబ యొక్క అపూర్వమైన తేజస్సును ధ్యానిస్తున్నారు. ఆ తేజస్సులో సర్వము అణిగి ఉన్నది. సకల బ్రహ్మాండాలన్నీ ఆ తేజంలో చిన్న అణువుల్లాగా తిరుగుతున్నాయి.
సమస్త మానవాళి అంతా తేజస్సులో ఉన్నది. ఆ తేజస్సు మీ అంతరంగంలో విరాజిల్లుతున్నది. అటువంటి నిష్కళ తేజస్సును పొందినటువంటి భక్తులు శాంతమనేటువంటి శక్తితో విరాజిల్లుతూ ఉంటారు. అందుకని మన గృహాలు శాంతికి మందిరాలు కావాలి. మన గృహాల్లో అన్ని అలంకరణ వస్తువులు లేకుండా ఉండవచ్చు. నేనున్నటువంటిది ఒక చిన్న పూరి కుటీరం కూడా కావచ్చు, కానీ ఆ కుటీరానికి చాలా శోభనిచ్చేది నా శాంతమే అన్నటువంటిది నాకు అర్థం కావాలి. మన యొక్క భక్తి, మన యొక్క ధర్మం, మన యొక్క శాంతం, మన సహనం మన ఇంటికి చాలా శోభనిస్తుంది, మన వాతావరణాన్ని అంతా పవిత్రీకరిస్తుంది, చాలా సౌందర్యంతో నింపివేస్తుంది. పరిసరాలు, అక్కడ పెరిగేటువంటి జంతువులు, వృక్షాలు అన్నీ కూడా శాంతం అనేటువంటి ఆ శక్తి నుంచి తుష్టిని పొందుతూ ఉంటాయి. ఎప్పుడైతే గృహంలో నిరంతరం కలతలు, కష్టాలు, కన్నీళ్ళు, తగువులు ఇటువంటివి ఉన్నప్పుడు ఆ గృహ వాతావరణంలో శాంత శక్తి ఉండలేదు. అందుకే ఈ మంత్రరాజ్యం ద్వారా జగదంబ యొక్క కరుణను కోరి, అమ్మ శాంత శక్తితో మా గృహాలను నింపివేయుదుగాక, మమ్మలను అనుగ్రహించుము తల్లి అంటూ అమ్మను చాలా భక్తితో హృదయపూర్వకంగా వేడుకోండి. ఈ మంత్రం జపించేటప్పుడు ఆ శాంత శక్తి మీ హృదయమంతా నింపమని తల్లిని మీరు వేడుకోండి. నిష్కామ అన్నటువంటి మంత్రరాజ్యము 3 బీజాక్షరములు కలిగినటువంటిది. ఈ మంత్రానికి అర్థము జగదంబ ఏ కోరికలు లేనటువంటిది అని అర్థం. ఈ మాట చాలా అద్భుతమైనటువంటి మాట. జగదంబకు ఏ కోరికలు లేవు అన్నటువంటి మాట చాలా అద్భుతమైనటువంటి ఈ మంత్రరాజ్యం చాలా అద్భుత అర్థాన్ని మనకు ప్రసాదిస్తున్నది. భగవంతుని ఏ భక్తులైనా ఆరాధించినప్పుడు వారి హృదయంలో ఇప్పుడు మీకు ఏం కావాలి అంటే చాలాసేపు ఆలోచించుకొని, నాకు నిజంగా ఏ ఆశ లేదు, ఏ కోరిక లేదు, ఏమి కావాలని కోరిక లేదు అన్న పదం చాలామంది నోట్లో మనం వింటూ ఉంటాం. ఉదాత్తమైనటువంటి భక్తులు భగవత్ ప్రార్థన చేసినప్పుడు వారి అంతరంగాలలో సమస్తములైనటువంటి కోరికలన్నిటినీ తల్లి పూర్తి చేసి జన్మకోట్లకు ముందుగానే ఈ జన్మను తన సేవ కోసం వినియోగించుకుంటుంది. ఈ జన్మలో జగన్మాతను ఏ భక్తులైతే నిష్కామమైనటువంటి భక్తితో ధ్యానిస్తూ ఉన్నారో వారిని ఆ జగదంబ పూర్ణకాములుగా తీర్చిదిద్దుతూ ఉన్నది. వారి యొక్క సకల అభీష్టాలను నెరవేర్చి ఏ ప్రాపంచిక విషయాసక్తి హృదయంలో ఉండనివ్వక వారిని పవిత్రులుగా, పరమహంసలుగా, మహాజ్ఞానులుగా, పూర్ణకామ యోగులుగా తీర్చిదిద్దుతూ ఉన్నది. అమ్మ యొక్క దేవి సూక్తంలో తాను మాట ఇచ్చింది కదా, నన్ను ఆరాధించే భక్తుని మీద నాకు మిక్కిలి ప్రీతి కలిగి వారిని సర్వశ్రేష్ఠుడైనటువంటి వారిగా నేను తీర్చిదిద్దుతాను అంటూ మాట ఇచ్చింది కదా. అందుకే ఈ నిష్కామ మంత్రంలో జగజ్జనని పూర్ణకామురాలు ఆ పరబ్రహ్మమైని ధ్యానించేటువంటి మహాభక్తులు, యోగులు, యోగీశ్వరులు పరిపూర్ణకాములవుతున్నారు. వారి సహస్రార చక్రం నుంచి అనంతమైనటువంటి పీయూష ధారలు, అమృత ధారలు నిరంతరం వర్షంలాగా కురుస్తూ ఆ బ్రహ్మానంద సుఖంలో ఓలలాడుతూ ఉంటారు. వారు కోరదగినటువంటి సుఖం, పొందవలసినటువంటి సుఖాలు ఈ ప్రపంచంలో ఏవీ లేవు. అటువంటి పూర్ణ యోగులుగా ఈ మంత్రరాజ్యం జగదంబను ఆరాధించినటువంటి వారికి అటువంటి స్థితిని ప్రసాదిస్తున్నది అన్నటువంటి దానిని తెలియజేస్తూ ఉన్నది. అమృతాత్మ స్వరూపులారా, జగజ్జనని సృష్టించింది ఈ సుందర ప్రపంచం. ఈ సుందర ప్రపంచంలో ప్రతి స్వరూపం అమ్మ యొక్క స్వరూపమే. వీటన్నిటికీ అతీతంగా తాను విరాజిల్లుతూ అధిష్టాన స్వరూపమై, నిరాకారమై, నిర్గుణమై, నిరంజనమై, నిర్లేపమై, నిష్కళమై అమ్మ భాసిస్తూ ఉన్నది. అటువంటి జగదంబకు నమస్కారం. తల్లి సకల మానవ కోట్లందరినీ దీవించునుగాక, విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.